ప్రస్తుతం సెన్సెక్స్ 72 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ఇక కుటుంబ ఎక్కువగా నష్టపోతున్న వాటిలో చూసుకున్నట్లయితే ఐటీ స్టాక్స్ ఎక్కువగా నష్టపోతున్నాయి. వీటికి సంబంధించి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఒకటే మార్నింగ్ కూడా మనం మెన్షన్ చేసాము, బ్రిటిష్ టెలికాం ఏదైతే గనక ఐటీ బడ్జెట్ $1 బిలియన్ నుంచి $500 మిలియన్ తగ్గించిందో, ఇమీడియట్ గా వెండర్స్ అందరికి కూడా కన్సర్న్స్ మొదలైనవి, ఇండియన్ అవుట్ సోర్సింగ్ వెండర్స్ దట్ గ్లోబల్లీ బిగ్ టికెట్ డీల్స్ ఇక్కడ నుంచి రావడం కష్టం అవుతుందేమో నెక్స్ట్ 1 ఇయర్, ఎందుకంటే తిరిగి అక్కడ మాంద్యం కాస్త కనిపిస్తుంది కాబట్టి అని చెప్పి ఫియర్స్ ఉన్నాయి. దాంతో ఐటీ స్టాక్స్ అన్ని కూడా ఇంపాక్ట్ అయినాయి, స్పెషల్లీ బ్రిటిష్ టెలికాం వెండర్స్ ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా బాగా ఇంపాక్ట్ అవటం చూసాం. స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మిగతా స్టాక్స్ పైన కూడా, టీసీఎస్, విప్రో అన్నిటిపైన కూడా కనిపించింది. నేను అనుకోవటం మాత్రం షార్ట్ టర్మ్ కన్సల్సీ అండ్ రోల్ ఓవర్ పొజిషన్స్ కూడా చూస్తూ ఉంటే ముందే షార్ట్స్ కూడా బాగా రోల్ ఓవర్ అయినాయి సాఫ్ట్వేర్ స్టాక్స్ లో. కాబట్టి హెడ్ ఆఫ్ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ అనమాట, సెప్టెంబర్ ఎండింగ్ నెంబర్స్ వచ్చే లోపల ఒక మైనర్ బాటమ్ ఫామ్ చేసుకునే స్టాక్స్ ర్యాలీ అవుతాయి. కాబట్టి ఈ ఆపర్చునిటీ బయింగ్ కిందే వాడమంటా గానీ ఫ్రెష్ షార్ట్స్ కింద మాత్రం తీసుకోకూడదు. ఇన్ఫోసిస్ క్లోజర్ టు 2680 2670 బాటమ్ అవుట్ అయిపోవచ్చు, అక్కడ మాత్రం గుడ్ బయింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది. అది బెంచ్ మార్క్ గా పెట్టుకుని మిగతా ఐటీ స్టాక్స్ కూడా ఆ లెవెల్స్ లో అక్యుమిలేట్ చేస్తే ఫర్ 1 మంత్ రేంజ్ డీసెంట్ రిటర్న్స్ రావచ్చు అని చెప్పేసి అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ కాలర్ వంశీ కృష్ణ గారు ఉన్నారు. హలో హలో వంశీ కృష్ణ గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇది హెచ్డిఎఫ్సి, ఎల్ఐసి ఉంది, టాటా జ్యోతి స్ట్రక్చర్స్, ఈ మూడు స్టాక్స్ ఇప్పుడున్న రేట్ లో కొనుక్కోవచ్చా? ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఐసి హౌసి ఫైనాన్స్ రెండు కూడా ఏంటంటే రీసెంట్ గా బాగా పెరిగిన స్టాక్స్ అండి. మరి ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే, హెచ్డిఎఫ్సి అయితే చాలా తక్కువ టైంలో 20-30% రిటర్న్ రావడం జరిగింది. ఇంకోటి ఈ మంత్ కాకుండా లాస్ట్ మంత్ గానీ చూస్తే నిఫ్టీలో బాగా పెరిగిన స్టాక్ అంటే హెచ్డిఎఫ్సి అండి. సో ఇటువంటి పరిస్థితులు మీరు కొంత వెయిట్ చేయండి, ఇది కొంత ఓవర్ బాట్ లో ఉంది, ఒక కరెక్షన్ మాత్రం మీ స్టాక్ ని బై చేయొచ్చండి. స్ప్లిట్ అయిన తర్వాత హెచ్డిఎఫ్సి అరౌండ్ 550 ఆ రేంజ్ కి వస్తే, 550-520 వస్తే మీరు అక్కడ బై చేయొచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి డెఫినెట్ గా దీన్ని సజెస్ట్ చేసి బై చేయొచ్చు. ఇవన్నీ ఎల్ఐసి హౌసింగ్ ఫైన్ అయితే ఒక చిన్న డిక్లైన్ వస్తే బై చేయొచ్చండి, ఇది ఇప్పుడు కూడా బై చేయొచ్చు. ఇది హెచ్డిఎఫ్సి మాత్రం కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. జ్యోతి స్ట్రక్చర్స్ అయితే రీసెంట్ గా జ్యోతి స్ట్రక్చర్స్ లో మంచి అప్ట్రెండ్ ఉంది, ఇది కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి దీన్ని బై చేయొచ్చు. ఇది 200-220 దాకా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా చెప్పొచ్చు. మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అని కూడా చాలా మంచి స్టాక్స్ అని చెప్పొచ్చు అండి. ఓకే, నెక్స్ట్ మనకి అనలిస్ట్ ప్రసాద్ గారు టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, నిన్న కాస్త పుల్ బ్యాక్ కనిపించింది మార్కెట్ లో, మళ్ళీ వాళ్ళ మార్కెట్ లో నష్టాల బాటలో పయనిస్తున్నాయి, దీన్ని మార్కెట్ వీక్ గా ఉందని అనుకోవచ్చా, మీరు ఏమంటారు? రెగ్యులర్ గా మనం అదే మాట్లాడుతున్నాం, ఫ్రంట్ లైన్ లో ఎక్కువ వాల్యూ లేదు, కొంచెం కరెక్షన్ వచ్చే ఫ్రంట్ లైన్ లో బయింగ్ వస్తుంది, కానీ డిక్లైన్ ఐ థింక్ ల్యాక్ ఆఫ్ బయింగ్ వల్ల పడుతుంది, రెదర్ దెన్ షార్ట్ పొజిషన్ బిల్డప్ అవుతున్నాయి అలా అవటం లేదు. ఐ థింక్ అదే లోవర్ లెవెల్ లో బయింగ్ అపర్చునిటీస్ ఉంటాయి. ఓవరాల్ మార్కెట్ మీడియం టు లాంగ్ టర్మ్ పిక్చర్ బానే ఉంది, కానీ షార్ట్ టర్మ్ కొంచెం కరెక్టివ్ మోడ్ లో ఉంటుంది. 54-50 కింద క్లోజ్ అయితే మేబీ 54-100 వరకు రావచ్చు. సో ఐ థింక్ ఫ్రంట్ లైన్ లో ఇప్పుడు బయింగ్ అవాయిడ్ చేయాలి. ఇఫెక్ట్ ఆల్ ఏదైనా సెలెక్టివ్ బయింగ్ చేస్తే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లోనే సెలెక్టివ్ బయింగ్ చేయాలి, అది కూడా మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేయాలి. ఓకే, అలాగే మీ రికమెండేషన్? ఫస్ట్ ఓల్డ్ రికమెండేషన్స్ లో ఇంకొక టార్గెట్ రీచ్ అయింది, గీతాంజలి జెమ్స్ 29th జులై ని 165 రికమెండ్ చేశాను. 185 టార్గెట్, 1 మంత్ టైం ఫ్రేమ్, కరెంట్లీ అరౌండ్ 210 ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఈ రిలీజ్ అయిన డబ్బు ఐ థింక్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కరెంట్లీ అరౌండ్ 220 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఇది వర్త్ ఆఫ్ ఈ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ టార్గెట్ 250, లాంగ్ టర్మ్ టార్గెట్ 280 అనిపిస్తుంది. వీళ్ళు తిలక్ నగర్ బేసిక్లీ లీడింగ్ ప్లేయర్ ఇన్ ద అల్కోహలిక్ బివరేజ్ ఇండస్ట్రీ. వీళ్ళు ఐఎంఎస్ఎల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, 16-17 బ్రాండ్స్ ఉన్నాయి, బ్రాండ్ కి కదా రీజనబుల్ ప్రెసెన్స్ ఉంది. ప్లస్ ఈ లాస్ట్ 6 మంత్స్ లో కన్సంప్షన్ స్టోరీ స్టాక్స్ చాలా బాగా రెస్పెక్ట్ చేశారు మార్కెట్. సో ఇది తిలక్ నగర్ కూడా స్ట్రాంగ్ కన్సంప్షన్ స్టోరీ స్టాక్, బికాస్ మన డెమోగ్రఫీస్ చూసుకుంటే యంగర్ పాపులేషన్ అన్నిటికంటే ఏ కాంటినెంట్ లోనే ఇండియాలో అందరికంటే ఎక్కువ ఉంది. సో ఇలాంటప్పుడు ఈ బ్రెవరీ స్టాక్స్, డిస్టిలరీ స్టాక్స్ కి చాలా మ్యాసివ్ డిమాండ్ ఉంటుంది వీళ్ళ ప్రొడక్ట్స్ కి. లాస్ట్ ఇయర్ వీళ్ళు కెపాసిటీ ఎక్స్పెన్షన్ చేశారు, దాని బెనిఫిట్స్ FY11 FY12 లో రావాలి. సో టెక్నికల్ చార్ట్స్ ఫండమెంటల్ రెండు చూసుకుంటే ఐ థింక్ ఈ లెవెల్లో మంచి ఇన్వెస్ట్మెంట్ అపర్చునిటీ ఉంది, బికాస్ ఒక కరెక్షన్ కూడా వచ్చింది. సో బ్యాక్ టు 250 క్రాస్ అయ్యాక 280-285 టార్గెట్ ఈజీలీ అనిపిస్తుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. నెక్స్ట్ కాలర్ మనకి నరేష్ గారు విజయవాడ నుంచి ఉన్నారు. హలో నరేష్ గారు చెప్పండి. చెప్పండి. నా స్టాక్ రియాగ్రో 55 లో బై చేశాను. రియాగ్రో 55 లో బై చేశాను. రియాగ్రో కమ్రైట్స్ 55 లో బై చేశాను. అది పుంజులో 250 లో బై చేశాను అండి. అది సరే యావరేజ్ చేసుకోవచ్చు. రియాగ్రో ఏంటండి? రియాగ్రో 55 లో బై చేశాను. దేంట్లో బై చేశారండి? ఎక్స్ బోనస్ లో ఉన్నారా లేకపోతే రైట్స్ లో ఉన్నారా లేకపోతే క్యాష్ లో అండి? మామూలుగా మీరు ఆర్ఏ అగ్రో కమ్ రైట్స్ కొన్నట్టున్నారు, మరి రైట్స్ సబ్స్క్రైబ్ చేశారో లేదైతే మాత్రం చెప్పట్లేదు మీరు. అయితే ఒకటి స్టాక్ మాత్రం ఎక్స్ రైట్స్ బాగా వీకిష్ అవటం మనం చూసాం. ఆల్రెడీ 20 దగ్గర హ్యూజ్ వాల్యూమ్స్ అవుతున్నాయి కానీ బట్ రికవరీ అనేది కనపట్లేదు. అయితే రీసెంట్లీ రీటైల్ వెంచర్ కూడా ఒకటి లిస్ట్ అయింది, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఆర్ఈఐ 6-10 అని చెప్పేసి అనమాట. దాంట్లో ఐపీఓ ఆర్ ప్రిఫరెన్షియల్ ప్లేస్మెంట్ అని అంటున్నారు. దాంట్లో ఏమైనా వాల్యూ అన్లాక్ అయితే కనుక ఇందులో కాస్త మైనర్ అప్ ట్రెండ్ రావచ్చు 24-26 కి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు రైట్ సబ్స్క్రైబ్ చేస్తుంటే కనుక 24-26 వచ్చినప్పుడు పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేయండి. పుంజ్లాయిడ్ మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఇంకా అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఎనీ మీరు యావరేజింగ్ చేద్దాం అనుకుంటే కనుక సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత రిజల్ట్స్ చూసి అప్పుడు యావరేజ్ చేయండి. ఓకే అండి. కుటుంబరావు గారి ఇవాళ మార్కెట్ ఎలా క్లోజ్ అయ్యే అవకాశం ట్రేడర్స్ కి ఎలాంటి సలహా ఇస్తారు? 54-50-60 బ్యాండ్ చాలా క్రూషియల్ అండి. మార్నింగ్ కూడా మనం అదే మెన్షన్ చేస్తాం. ఆ బ్యాండ్ కింద కనుక క్లోజ్ అవుతా ఉంటే కనుక వీకెండ్ కాబట్టి డెఫినెట్లీ చాలా మంది పొజిషన్స్ క్యారీ చేయడానికి కూడా భయపడతారు. మోర్ ఓవర్ గ్లోబల్ క్యూస్ నెగిటివ్ గా ఉంటాయి కనుక వీకెండ్ మళ్ళీ మండే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వస్తుందనే ఫియర్స్ కూడా ఉంటాయి కాబట్టి పొజిషన్స్ మినిమైజ్ చేసుకోమంటాను ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటాయి కనుక. బట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో మాత్రం డెఫినెట్లీ ఆపర్చునిటీస్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఏటిలో అయితే కొత్తగా వాల్యూమ్ జనరేట్ అవుతున్నాయి అబ్జర్వ్ చేసి వాల్యూమ్స్ ఇంప్రూవ్మెంట్ వచ్చి అలాంగ్ విత్ ది ప్రైస్ అనమాట ఇంప్రూవ్మెంట్ వస్తే కనుక ఆ స్టాక్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లోనే పిక్ చేయమంటాను. అప్ సైడ్ మాత్రం ఫ్రంట్ లైన్ లో ఫ్రెష్ పొజిషన్స్ ఇనిషియేట్ చేయాలంటే నిఫ్టీ 5480 పైన క్లోజ్ అవుతా ఉంటే ఇనిషియేట్ చేయమని చెప్పేసి చెప్తాను. మార్కెట్ అయితే చాలా వరకు ఇప్పుడు కూడా మళ్ళీ మార్కెట్ వీక్ గానే ఉందండి. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో ఈ రోజు ఇంపార్టెంట్ డేటా ఉంది కాబట్టి లాంగ్ పొజిషన్స్ చాలా వరకు ఫ్యూచర్స్ లో ఉన్న వాళ్ళు చాలా కాషియస్ ఉండాలి. ఒకసారి లాంగ్ పొజిషన్స్ ఎగ్జిట్ కమని చెప్తాను. షార్ట్ టర్మ్ మాత్రం మార్కెట్ కొంత రేంజ్ బోర్డ్ ఉంటూ డౌన్ సైడ్ బైస్ తో ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి టాటా మోటార్స్ రీసెంట్ గా బాగా ఓవర్ బాట్ లో ఉంది. నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే 40% స్టాక్ పెరగడం జరిగింది కాబట్టి ఇది అట్లీస్ట్ ఒక 10% అనే ఇది దీంట్లో నిఫ్టీలో ఒక 5% కరెక్షన్ వచ్చిన ఒక 2-3% కరెక్షన్ వచ్చినా కూడా ఇందులో ఒక 5-6% కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి టాటా మోటార్స్ కరెంట్ లెవెల్స్ లో పొజిషన్ ట్రేడ్ కింద షార్ట్ సెల్ చేయొచ్చు. 1025-1030 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. టార్గెట్ 900-920 రూపీస్ దాకా ఫ్యూచర్ లో రావడానికి అవకాశం ఉంది. దీంతో పాటు రిలయన్స్ క్యాపిటల్ ఒకటి బాగా వీక్ గా ఉందండి. ఆల్మోస్ట్ అనిల్ అంబానీ ప్యాక్ అంతా కూడా చాలా వీక్ ఉంది. ఈ రోజు రిలయన్స్ ఇన్ఫ్రా చూస్తే 1000 బిలో కూడా రావడం జరిగింది కాబట్టి రిలయన్స్ క్యాపిటల్ ఒకటి 790 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని కరెంట్ లెవెల్స్ షార్ట్ సెల్ చేయమంటాను. 720-700 రూపీస్ దాకా స్టాక్ ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉందండి. ఓకే థ్యాంక్ యూ శేషు గారు, థ్యాంక్ యూ కుటుంబరావు గారు. ప్రస్తుతం మార్కెట్ సెన్సెక్స్ 60 పాయింట్లు, నిఫ్టీ 25 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. ఇక మీకు మెయిల్స్ కి సంబంధించి మీ క్వరీస్ ఏమైనా ఉంటే మాకు మెయిల్ చేయండి. ఆఫ్టర్నూన్ ట్రేడ్ ప్రోగ్రామ్ లో T5Money.com లైవ్ టీవీలో ఆ మెయిల్స్ అన్ని చూస్తాం. సో మెయిల్ అస్ యువర్ డౌట్స్ అండ్ వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్. సో అండ్ లాగిన్ టు T5Money.com.